హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మార్ట్ ఎడ్యుకేషన్ ఇన్ యువర్ హ్యాండ్స్. దిస్ ఇస్ మహిత. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ఫిజికల్ ఫీచర్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అండ్ దిస్ ఈజ్ మై ఛానల్. ఇప్పుడు దాకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. మీరు ఈ వీడియో పూర్తి వరకు చూడండి, ఎక్కడ మిస్ కాకుండా చూస్తే మీకు ఆంధ్రప్రదేశ్ ఫిజికల్ ఫీచర్ మీద ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు ద టాపిక్. ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లో టోటల్గా 13 డిస్ట్రిక్ట్స్ అనేవి ఉన్నాయి. ఈ 13 డిస్ట్రిక్ట్స్లో కూడా 9 డిస్ట్రిక్ట్స్ అనేవి కోస్టల్ ఆంధ్ర డిస్ట్రిక్ట్స్ అన్నమాట. కోస్టల్ ఆంధ్రాలో 9 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. రాయలసీమలో 4 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయన్నమాట. కోస్టల్ ఆంధ్రాలో ఉన్న డిస్ట్రిక్ట్స్ అనేవి బే ఆఫ్ బెంగాల్ వైపు ఏవైతే 9 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో అవన్నీ కోస్టల్ ఆంధ్ర అంటారు. అలాగే రిమైనింగ్ 4 డిస్ట్రిక్ట్స్ కూడా రాయలసీమ డిస్ట్రిక్ట్స్. ఇంకా చెప్పాలి అంటే 664 సబ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. అలాగే 195 టౌన్స్ ఉన్నాయి. 17,039 విలేజెస్ ఉన్నాయి. 655 కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాక్స్ అనేవి ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. అండ్ ఆంధ్రప్రదేశ్ ఏరియా వచ్చేటప్పటికి 62,925 స్క్వేర్ మైల్స్. అండ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఇండియాలోనే 7th లార్జెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా. ఓకేనా? అలాగే కోయిన్సిడెన్స్ ఏంటంటే ఇండియా అనేది వరల్డ్లోనే 7th లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఓకే, పాపులేషన్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ 4,93,86,799 అనమాట. అండ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద 10th మోస్ట్ పాపులర్ స్టేట్ ఇన్ ఇండియా. డెన్సిటీ వచ్చేసి 308 పర్ స్క్వేర్ కిలోమీటర్స్. అండ్ ఇప్పుడు మనం డిస్ట్రిక్ట్స్ అనేవి ఒక ఆర్డర్లో ఎలా గుర్తుపెట్టుకోవాలో ఈజీగా చూద్దాం. ఓకేనా? ఫస్ట్ డిస్ట్రిక్ట్ వచ్చేసి శ్రీకాకుళం. మనం ఎప్పుడైనా సరే నార్త్ నుండి సౌత్ వరకు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట ఈ డిస్ట్రిక్ట్స్ అనేవి. మీరు చూసినట్లయితే ఫస్ట్ శ్రీకాకుళం, శ్రీకాకుళం తర్వాత విజయనగరం, విశాఖపట్నం. విజయనగరం, విశాఖపట్నం 2 అనేది ఒక పేరు. దాని తర్వాత ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి. తర్వాత కృష్ణ, గుంటూరు. తర్వాత ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు. ఓకేనా? ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. 4 పేర్స్ అనమాట. అంటే ఎలా చూడండి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణ, గుంటూరు, తర్వాత ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు. పీపీ కదా లాస్ట్లో. అలా మీరు ఒకసారి ఇలా చదివినట్లయితే మీకు ఈజీగా గుర్తుండిపోతాయి డిస్ట్రిక్ట్స్ అనేవి. ఇంకా రిమైనింగ్ 4 వచ్చేసేటప్పటికి రాయలసీమ డిస్ట్రిక్ట్స్. రాయలసీమలో ఏమేమి డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి? కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్ కడప అండ్ చిత్తూరు. కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు అనమాట. ఓకే, దాని తర్వాత ఇంకా చెప్పాలి అంటే రాయలసీమ ఏరియా వచ్చేసి 67,526 స్క్వేర్ కిలోమీటర్స్. అండ్ గాడిచెర్ల హరి సర్వోత్తమ రావు గారు ఈ డిస్ట్రిక్ట్ దీనికి రాయలసీమ అనే పేరు పెట్టారనమాట ఈ 4 డిస్ట్రిక్ట్స్కి. ఓకే, అలాగే కోస్టల్ ఆంధ్రాలో 9 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా, ఈ 9 డిస్ట్రిక్ట్స్ ఏరియా వచ్చేసి 95,422 స్క్వేర్ కిలోమీటర్స్. ఓకే, ఈ 9 డిస్ట్రిక్ట్స్. ఇప్పుడు మనం బోర్డర్స్, ఏ డిస్ట్రిక్ట్స్ ఏ స్టేట్స్తో బోర్డర్స్లో ఉన్నాయో చూద్దాం. దానికంటే ముందు ఇప్పుడు మనం ఏ స్టేట్కి ఎన్ని డిస్ట్రిక్ట్స్ బోర్డర్స్లో ఉన్నాయో తెలుసుకుందాం. ఓకేనా? తెలంగాణకి ఆంధ్రప్రదేశ్లో 6 డిస్ట్రిక్ట్స్ అనేవి తెలంగాణ స్టేట్కి బార్డర్ కింద ఉన్నాయి. అలాగే కర్ణాటకకి 3, తమిళనాడుకి 2, అలాగే ఛత్తీస్గఢ్కి 1 అండ్ ఒడిస్సాకి 4 ఉన్నాయన్నమాట. మీరు చూసినట్లయితే ఇక్కడ 5 ఒక్కటే మిస్ అయింది. అండ్ 5 కూడా చెప్పాలి అంటే కడప ఉంది కదా, కడపకి 5 డిస్ట్రిక్ట్స్ అనేవి బార్డర్స్. సో కడపకి 5, 6 అనేది తెలంగాణతో 6 డిస్ట్రిక్ట్స్ అనేవి బార్డర్ ఉన్నాయి. ఓకే, 5 అంటే కడప అనేది 5 డిస్ట్రిక్ట్స్ బార్డర్ ఉన్నాయి కడపకి. అలాగే 4 వచ్చేటప్పటికి ఒడిస్సా అనమాట. ఒడిస్సాలో 4 డిస్ట్రిక్ట్స్ అనేవి బార్డర్స్ ఉన్నాయి. ఏమేంటంటే ఈస్ట్ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం అండ్ శ్రీకాకుళం. 4 తర్వాత ఏంటి, 3 కదా, 3 వచ్చేసి కర్ణాటక. కర్ణాటకలో 3 డిస్ట్రిక్ట్స్ అనేవి బార్డర్ ఉన్నాయి. ఏంటవి? కర్నూలు, అనంతపురం అండ్ చిత్తూరు. నెక్స్ట్ 2 వచ్చేసి తమిళనాడు. తమిళనాడు ఏంటి? చిత్తూరు, పొట్టి శ్రీరాములు, నెల్లూరు. అలాగే 1 వచ్చేసి ఛత్తీస్గఢ్. ఏంటది? ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. అలాగే తెలంగాణలో 6 డిస్ట్రిక్ట్స్ ఏమేమి బార్డర్స్ ఉన్నాయి అని మనం చూసినట్లయితే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం అండ్ కర్నూలు అనమాట. ఇప్పుడు మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, 6 అంటే తెలంగాణ బార్డర్స్, అలాగే 5 అనేది కడప అనమాట, అలాగే 4 వచ్చేసి ఒడిస్సా స్టేట్తో 4 డిస్ట్రిక్ట్స్ అనేవి బార్డర్లో ఉన్నాయి.
త్రీ వచ్చేసి కర్ణాటక, టూ వచ్చేసి తమిళనాడు, వన్ వచ్చేసి ఛత్తీస్గఢ్. ఓకే, ఇప్పుడు మనం ఇంకా కొంచెం డీప్గా తెలుసుకుందాం. ఓకే, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో లార్జెస్ట్ డిస్ట్రిక్ట్ బై ఏరియా వచ్చేసి అనంతపురం, సెకండ్ లార్జెస్ట్ వచ్చేసి ప్రకాశం, అలాగే స్మాలెస్ట్ డిస్ట్రిక్ట్ వచ్చేసి శ్రీకాకుళం. ఫస్ట్ స్మాలెస్ట్ ఫస్ట్ సెకండ్ స్మాలెస్ట్ డిస్ట్రిక్ట్ వచ్చేసి విజయనగరం. ఓకే, ఇంకా చెప్పాలంటే హై పాపులస్ పాపులేషన్ ఉన్న డిస్ట్రిక్ట్ వచ్చేసి ఈస్ట్ గోదావరి. ఈస్ట్ గోదావరి ఫస్ట్ పాపులస్ డిస్ట్రిక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అలాగే నెక్స్ట్ పాపులస్ అనే లో పాపులేషన్ ఉన్నది ఏంటంటే విజయనగరం, లో పాపులేషన్. ఓకే, అండ్ ఇంకా చెప్పాలి అంటే ఓకే, ఇప్పుడు మనం హైదరాబాద్ సారీ తెలంగాణతో ఏ స్టేట్ లార్జెస్ట్ బోర్డర్ కలిగి ఉంది అంటే కర్నూలు. కర్నూలుతో హైదరాబాద్కి లార్జెస్ట్ బోర్డర్ ఉంది. అలాగే కర్ణాటకతో ఏ డిస్ట్రిక్ట్కి లార్జెస్ట్ బోర్డర్ ఉంది అంటే ఈజీ కదా, అనంతపురం. స్మాలెస్ట్ వచ్చేది కర్నూలు. అలాగే తమిళనాడుతో ఏది హైయెస్ట్ బోర్డర్ ఉంది, మీరు ఈ గ్రాఫ్ చూసినట్లయితే ఈజీగా చెప్పవచ్చు, ఇది చిత్తూరు. మరి స్మాలెస్ట్ బోర్డర్ ఏంటి, కింద కమెంట్ సెక్షన్లో దానికి ఆన్సర్ మీరు టైప్ చేయండి. ఓకేనా, స్మాలెస్ట్ బోర్డర్ ఏ డిస్ట్రిక్ట్తో ఉంది తమిళనాడుకి. అండ్ ఛత్తీస్గఢ్కి ఏమో ఈస్ట్ గోదావరి, అలాగే ఒడిశా ఏమో ఈస్ట్ గోదావరి విశాఖపట్నం, విజయనగరం అండ్ శ్రీకాకుళం అన్నమాట. అండ్ నేను ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను, ఏ డిస్ట్రిక్ట్ త్రీ స్టేట్ బోర్డర్స్ కలిగి ఉన్నది, ఏ డిస్ట్రిక్ట్లో త్రీ స్టేట్ బోర్డర్స్ ఉన్నాయి, మీరు దీనికి ఆన్సర్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ సారీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, అలాగే ఆంధ్రప్రదేశ్లో పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్లో రాజ్యసభలో 11 సీట్స్ ఉన్నాయి, లోక్సభలో 25 సీట్స్ ఉన్నాయి. ఓకే, దాని తర్వాత ఇండియాలోనే లార్జెస్ట్ కోస్టల్ లైన్ ఉన్నది ఫస్ట్ గుజరాత్ స్టేట్ అయితే, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ అన్నమాట విత్ 974 కిలోమీటర్స్. లిటరసీ రేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పటికి 67.41%. దాని తర్వాత జీడిపి, ఆంధ్రప్రదేశ్ జీడిపి వచ్చేసి 150 బిలియన్ యుఎస్ డాలర్స్. అలాగే పర్ క్యాపిటా వచ్చేటప్పటికి 2300 యుఎస్ డాలర్స్. టైమ్ జోన్ ఐఎస్టీ, ఇండియన్ స్టాండర్డ్ టైమ్ అనేది మనకి తెలుసు కదా, ఇండియన్ స్టాండర్డ్ టైమ్ అనేది ఫైవ్ స్టేట్స్తో పాస్ అవుతుంది ఇండియాలోంచి. ఆ ఫైవ్ స్టేట్స్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి అన్నమాట. అలాగే యుఎన్ ఆర్ లోకల్ కోడ్ వచ్చేసి ఏపీ, ఆంధ్రప్రదేశ్. అండ్ వెహికల్ రిజిస్ట్రేషన్ వచ్చేసి AP 39. లిటరసీ రేట్ మనం ఆల్రెడీ చూసాము. అండ్ అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు. సో దీంతో మనం ఈ టాపిక్ని కంప్లీట్ చేసాము. ఇంకా ఆంధ్రప్రదేశ్ రివర్స్ గురించి, ఫారెస్ట్ గురించి, వాటన్నిటి గురించి కూడా నేను ఇంకా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సో అవి కూడా మీరు తప్పకుండా వాచ్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, కమెంట్, షేర్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మీరు మీ డౌట్ అడిగితే నేను ఈజీగా మీకు చెప్తానన్నమాట. నా నెక్స్ట్ వీడియోలో వాటికి ఆన్సర్స్ చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.